वेलकम टू मॉम्स इंस्टेंट फूड। ఈ రోజు స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం। ముందుగా 3 ఎగ్స్ ని తీసుకోండి। ఇందులో ఎగ్ వైట్ ని సెపరేట్ చేసుకోండి। సెపరేట్ గా బీట్ చేసుకోవడం వలన కేక్ అనేది మరింత స్పాంజీగా తయారవుద్ది। ఇప్పుడు ఎగ్ వైట్ ని బీట్ చేసుకోండి। బీటర్ లేకపోయినా ఈ విధంగా స్పూన్ తో బీట్ చేసుకోవచ్చు। కాకపోతే ఎక్కువ టైం బీట్ చేసుకోవాల్సి ఉంటుంది। అదే విధంగా yellow పోర్షన్ ని కూడా స్పూన్ తో బాగా బీట్ చేసుకోండి। మీ దగ్గర మిక్సీ అవైలబుల్ గా ఉంటే వీటిని అందులో వేసి కూడా మిక్సీ పట్టేయొచ్చు। కానీ నేను ఏమీ యూస్ చేయకుండా స్పూన్ తో బీట్ చేసుకుంటున్నా। బ్యాటర్ మిక్స్ చేసుకోవడానికి ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిపైన ఒక జల్లెడను పెట్టుకోండి। అందులో ఒక కప్ మైదా పిండి వేసి జల్లించుకోవాలి। ఈ కప్ తోనే అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా మెజర్ చేసుకోవాలి। దీనిని జల్లించుకోండి। మైదా వేసిన తరువాత 1.5 లేదా 2 కప్పుల దాకా షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఒక కప్ మైదాకి 1 కప్ షుగర్ అయితే సరిపోతుంది। షుగర్ ని బ్లెండ్ చేస్తే 1.5 కప్ షుగర్ పౌడర్ వస్తుంది। దీనిని కూడా జల్లించుకోండి। షుగర్ ని బ్లెండ్ చేసినప్పుడు ఏమైనా షుగర్ పలుకులు ఉంటే వాటిని రిమూవ్ చేసేయొచ్చు। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ని యాడ్ చేసుకోండి। వీటన్నింటిని ఒకసారి మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో ముందు బీట్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి। విస్కర్ గాని హ్యాండ్ బ్లెండర్ గాని స్పూన్ గాని తీసుకుని ఒకటే డైరెక్షన్ లో పూర్తిగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి। ఇలా కంప్లీట్ గా 5 మినిట్స్ పాటు తిప్పుకుంటూ మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని యాడ్ చేసుకోండి। దీని వల్ల కేక్ అనేది మంచి స్మెల్ అలాగే ఎగ్ స్మెల్ అనేది రాకుండా చేస్తుంది। ఇప్పుడు ఒక 5 టు 7 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి। ఇప్పుడు ఇందులో కొద్దిగా బటర్ ని కాని నెయ్యిని గాని వేడి చేసుకుని యాడ్ చేసుకోండి। బాగా మిక్స్ చేయండి। చూడండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది। ఇప్పుడు ఒక బేకింగ్ ట్రే ని తీసుకోండి। ఇందులో బటర్ ని గాని నెయ్యిని గాని యాడ్ చేసుకోండి। ఇదంతా ట్రే కి స్ప్రెడ్ చేయండి। నేను బటర్ ని తీసుకున్నాను। ఇప్పుడు కాస్త మైదాని స్ప్రెడ్ చేయండి। ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేటర్ ని ఇందులోకి యాడ్ చేసుకోండి। తర్వాత
4-5 టైమ్స్ ఈ ట్రేని ట్యాప్ చేసుకోండి. ఇలా చేయటం వలన ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఇప్పుడు అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో సాల్ట్ ఆర్ శాండ్ని యాడ్ చేసుకుని ప్రీహీట్ చేసుకోండి. ఇది హీట్ అయ్యాక కేక్ ట్రేని పెట్టుకుని ప్లేట్ ఆర్ లిడ్ కవర్ చేసుకుని 30-40 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్ మీద బేక్ చేసుకోండి. 30 మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి ఒక టూత్ పిక్ని గుచ్చండి. దానికి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారినాక ఎడ్జెస్ని నైఫ్తో ఒకసారి స్క్రాప్ చేసుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్ని పెట్టుకుని బోర్లించండి. ఒకసారి ట్యాప్ చేయండి, కేక్ ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంతేనండి, స్పాంజ్ కేక్ రెడీ.